మనిషి చనిపోయిన అతని మస్తిష్కం ఏమవుతుంది అందులోని సమాచారం అంతా మృతదేహంతో పాటే సమాధి అవుతుంది లేదంటే కాలిబూడిదైపోతుంది అలా కాకుండా మెదడులోని జ్ఞాపకాలను సమాచారాన్ని కంప్యూటర్లోకి లోడ్ చేసుకోగలిగితే ఎలా ఉంటుంది అది సాధ్యమైతే అతని జ్ఞాపకాలు మస్తిష్కంలో స్టోర్ అయిన సమాచారాన్ని అతని వారసులు తెలుసుకోవచ్చు ఈ దిశగా పరిశోధనలు జరుగుతున్నాయి ఇప్పుడు కాకపోయినా ముందు ముందు ఇది సాధ్యం కావచ్చు అమెరికాలో సిఆర్టీఎల్లోని అలెన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రెయిన్ సైన్స్ పరిశోధకుల బృందం రెండేళ్ల క్రితం ఎలుక మెదడులో ఒక క్యూబిక్ మిల్లీమీటర్ పరిధిలోని కణాలైన న్యూరాన్ల త్రీడి నిర్మాణాన్ని మ్యాపింగ్ చేసింది ఇస్కరేనువు కంటే తక్కువ పరిమాణంలో ఉన్న ఎలుక మెదడు భాగంలో ఏకంగా లక్షకు పైగా న్యూరాన్ ఉన్నట్లు తేలింది పైగా వాటి మధ్య వంద కోట్లకు పైగా కనెక్షన్లు కూడా ఉన్నట్టు గుర్తించారు కేవలం రెండు న్యూరాన్ల మధ్య ఉన్న కలెక్షన్లో పట్టే సమాచారాన్ని కంప్యూటర్లో స్టోర్ చేసేందుకు ఏకంగా రెండు పైటాబైట్లు అంటే రెండు మిలియన్ గిగాబైట్ల స్టోరేజీ అవసరమైంది ఎలుక మెదడులో ఒక క్యూబిక్ మిల్లీమీటర్ పరిధి లోని మొత్తం న్యూరాన్లలో ఉన్న సమాచారాన్ని కంప్యూటర్ లోకి కోట్ల కొద్ది గిగా స్టోరేజ్ కావాల్సింది ఆ లెక్కన అత్యంత క్లిష్టమైన మనిషి మస్తిష్కాన్ని మ్యాపింగ్ తదితరాలని చేయటానికి అందులో దాగుండే అపారమైన సమాచారాన్ని కంప్యూటర్లో భద్రపరచడానికి కోట్లాను కోట్ల గిగా స్టోరేజ్ కావాల్సి ఉంటుంది మనిషి మెదడులో నిక్షిప్తమై ఉన్న సమాచారాన్ని సేకరించి కంప్యూటర్ స్టోర్ చేయటం అతిపెద్ద సవాల్ అని పరిశోధకులు చెబుతున్నారు ఇందుకోసం అత్యధిక ర్యాండమ్ యాక్సెస్ మెమోరీ ఉన్న కంప్యూటర్లు అవసరమని అన్నారు ఎంత సమాచారాన్ని మనిషి మస్తిష్కంలో భద్రపరచవచ్చా అన్న ప్రశ్నకు స్పష్టమైన సమాచారం ఇప్పటికైతే లేదు ఆ పని చేయాలంటే మొదట మెదడులోని సమాచారాన్ని కోడ్లోకి మార్చాలి అప్పుడే కంప్యూటర్ దాన్ని చదివి స్టోర్ చేసుకుంటుంది మెదడులో దాగున్న మొత్తం సమాచారాన్ని స్కాన్ చేసి రాబట్టలేం మెదడు కణాల మధ్య ఉన్న కనెక్షన్లలో సమాచారం నిక్షిప్తమై ఉంటుంది మొత్తం సమాచారం రాబట్టాలంటే మెదడును వందల కోట్ల సంఖ్యలో సూక్ష్మమైన క్యూబ్లు పొరలుగా కొయ్యాల్సి ఉంటుంది ఆ తర్వాత త్రీ మ్యాపింగ్ చేయాలి అనంతరం ఆ క్యూబ్లు పొరలను తిరిగి యథాతథంగా తలలో అమర్చాలి